నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తామంటున్న కలెక్టర్ నారాయణ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి జిల్లా అధికార ఎన్నికల యంత్రాంగము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా డిస్ట్రిబ్యూట్ సెంటర్కి వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కోవిడ్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎన్నికలకు సంబంధించి? ఎస్ సార్, కోవిడ్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా సిబ్బందికి కోవిడ్ కిట్ ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దాని ప్రకారంగానే మనం సిబ్బందికి 4 ఐటమ్స్ ఇస్తున్నాం. ఒకటి మాస్కు, శానిటైజరు, గ్లౌజెస్, ఫేస్ షీల్డ్, ప్రతి ఒక్కరికి సపరేట్ కిట్ ఇస్తున్నాము. అదేవిధంగా అక్కడ సోషల్ డిస్టాన్సింగ్ కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా వాడాలనే దానిపైన మంచి నీట్గా ఎడ్యుకేట్ చేసే విధంగా ఫ్లెక్సీలు పెట్టిస్తున్నాము. సో అదేవిధంగా వచ్చే ఓటర్స్ కూడా మాస్క్, గ్లౌజెస్ మనమే అందిస్తున్నాము. అక్కడ శానిటైజర్లు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ యొక్క ఎలక్షన్ జరుపుకునే విధంగా మనం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? ఏ విధంగా చేస్తారు? అక్కడ 14 పోలింగ్ స్టేషన్లు మనం సమస్యాత్మకం గుర్తించాం. అక్కడ వెబ్కాస్టింగ్ చేస్తున్నాం, మైక్రో అబ్జర్వర్ను పంపించాం. అదేవిధంగా ఆ ప్లేస్లో వీడియోగ్రఫీ కూడా చేస్తున్నాం, మళ్ళీ బయట పరిసరాలు. అదేవిధంగా పోలీస్ స్కేల్ కూడా పెంచుకున్నాం అక్కడ. సో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఓటింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో అయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ స్టేషన్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎన్నికల యంత్రాంగం ఏ విధంగా చేస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలి దానిపైన ఒక ఫ్లెక్సీ, రెండోది కోవిడ్ నామ్స్ ఏ విధంగా పాటించాలనిపైన రెండో ఫ్లెక్సీ. చాలా నీట్గా ఓటర్లకు అర్థమయ్యే విధంగా, ఓటర్లకు ఎడ్యుకేట్ చేసే విధంగా అన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ జిల్లా కలెక్టర్ చెప్తా ఉంది. మొత్తం మీద నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ నారాయణ చెప్తా ఉన్నారు.